ప్రైస్ ది లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కుకు 3:18. సహోదరి సహోదరులారా, మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు, మనము సంతోషించి ఆనందించెదము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్లను లేడికాళ్లవలే చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించుటకు బయలుదేరుచున్నావు. దేవా, భూమిని బద్దలు చేసి నదులను కలగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలముల ప్రవాహములుగా పారును. సముద్ర అగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. ఆయన మహిమ ఆకాశ మండలమంతను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతముతో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన ఇరు ప్రక్కల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగియున్నది. ఆయన మహత్యము గ్రహింపసఖ్యము కానిది. ఆయన నా కృపానిది, నా కోట, నా దుర్గము, నా కేడమునయున్నాడు. నా అంతరంగము కలవరపడదు, ఆయనే నా రక్షణకర్తయ్యున్నాడు. సహోదరులారా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, సాలలోని పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. సహోదరులారా, మనము మన దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆయన యందు మనకు సమాధానము సంతోషము కలిగి ప్రభువుతో జీవించినప్పుడు నీవు నీ హృదయమునందు ఎలాంటి అలజడి లేనివాడివిగా దేవుని ఆశీర్వాదమును పొందుకునేవాడివిగా ఉండువు. కనుక నిన్ను నియమించిన దేవుడు, నీకు రక్షణ కలిగించిన దేవుడు నిన్ను సమస్యల నుంచి విడిపించి సంతోషభరితునిగా చేయును. కనుక దేవుని యందు సంతోషించదము, మన ప్రభువునందు ఆనందించదము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.